ఇప్పుడు ఎందుకు నన్ను బస్సులో తీసుకొస్తున్నారు? ఆకాశంలో తీసుకెళ్ళమంటే అన్నారు? ఈ కోర్టు కోసం మిమ్మల్ని క్షమిస్తున్నాను. దేశంలో ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. స్వామి ఎక్కడికి వెళ్తున్నారు? చెయ్యండి, దైవమే అందరికి టికెట్ ఇస్తుంది. మీరు దైవానికే టికెట్ ఇస్తున్నారు. రెండు పళ్ళి సారది రెండా? నాకు ఒకటి, అమ్మకు ఒకటి. రెండు టికెట్ ఎవరికే? చెప్పాను అమ్మకనే. అలాగా టూ టికెట్స్ తీసుకున్నా. టికెట్స్ నాకు డౌట్. సినిమాలో వచ్చేటట్టు మీరు ఎవరి కళ్ళకి కనిపించట్లేదా? ఇప్పుడు తను పేరే, అది కూడా నాకు మాత్రం కనపడుతుందా? ఓ, నేను పిచ్చోండి అనుకుని అందరూ నవ్వుతున్నారా? నేను ఇప్పుడు ఎలా మేనేజ్ చేస్తానో చూస్తారా? సార్ వచ్చి కూర్చోండి. పర్వాలేదు తమ్ముడు. లేదు పర్లేదు, వచ్చి కూర్చోండి సార్. అయ్యో అయ్యో, మేము ఇప్పుడు దిగిపోతా, తర్వాత కూర్చోండి. ఎలా పక్కన మనుషులు ఎక్కడ మేనేజ్ చేశాను చూసారా? స్టాపింగ్ బై స్టాపింగ్. ఉండండి ఉండండి, ఇంకా దిగే వాళ్ళు ఉన్నారు, మీరు రండి. ఉండండి ఉండండి ఉండండి, దిగండి. ఇదే మన స్టాపింగ్ పల్లి సార్ది, రండి. ఇంత గొప్పోళ్ళు మీరు, మీకు మా ఇంటి స్టాపింగ్ కూడా తెలీదా? అవును, మీ జుట్టు ఎందుకు నల్లగా లేకుండా ఫారెన్ నంబర్ లో గోధుమ రంగులో ఉంది? అడ్డమైన నీళ్ళతో అభిషేకాలు చేస్తున్నారుగా, అందుకే కలర్ మారింది. మాకి నేపాలీస్ వాచ్మెన్ వద్దు. ఏ, మీరు పవర్ యూజ్ చేసి వాచ్మెన్ అపాయింట్ చేశారు, కానీ ప్రతి నెల మేము ఎలా జీతం ఇచ్చేది? ఆహా, వద్దు. ఎక్కడ బంగ్లా? నా కారు, నా కారు ఎక్కడ? అయ్యో, నా బీఎండబ్ల్యూ కారు ఎక్కడ? నా కారు, ఇది ఫౌంటన్. ఇక్కడ ఫౌంటన్ ఉంటారు కదా, ఫౌంటన్ ఎక్కడ? ఫౌంటన్ ఎక్కడ? ఇది ఫౌంటన్. నా బైక్, నా బైక్, ఇదే నా బైక్. నువ్వు లంటే చూడండి, నగరు చుడిదారు వేసుకున్నావు కదమ్మా. నగలు ఎక్కడ? అయ్యో అమ్మా, అమ్మా, నువ్వు లంటే చూడండి, మోడల్ లో ఉన్నావు చెప్పారు కదమ్మా. దుర్మార్గుడా, ఒక ధనవంతుడి ఇంటి నేబర్ లా ఉన్నావా? మా పక్కింటి నేబర్ ఎక్కడ? అయ్యో, నా సోనీ ఫ్రిడ్జ్. అయ్యో, ఇది సోఫా సెట్. ఏంటమ్మా ఇది, ఇల్లంతా కొబ్బరికాయలు? నేనేం కలిసి పెట్టుకోరున్నాను? ఇది కూలింగ్ గ్లాస్ కదమ్మా. కూలింగ్ గ్లాస్ కాదు నానా, పవర్ గ్లాస్ అది. అమ్మా, నేను నేను జాకెట్ వేసుకున్నాను కదమ్మా. నేను చిరిగిన జీన్స్ వేసుకున్నాను కదమ్మా. కుట్టిస్తాను కుట్టిస్తుందా? ఏమైందనేం చూస్తుందమ్మా? సీరియల్ చూస్తుందిరా, సీరియల్ చూస్తుందిరా, సీరియల్ చూస్తుంది. తాతయ్య, తాతయ్య ఎక్కడ? అయ్యో, స్విమ్మింగ్ పూల్. తాత, స్విమ్మింగ్ పూల్. ఏంట్రా, మర్యాద లేకుండా ఫూల్ ఊగిలో అంటున్నావు? పూల్ కాదు తాత, స్విమ్మింగ్ పూల్. సోనీ ఫ్రిడ్జ్, మ్యాజిక్ బైక్. టీవీలో కాంచన సినిమా చూసాడు, అప్పటి నుంచి భయపడిపోయాడు పిల్లాడు. ఏనన్నా, ఏమైందిరా? ఎందుకు అన్ని పోయాయి? ఏం పోయిందిరా? నువ్వు నమ్మలేదు, వచ్చాయి. నమ్మా, పోయాయి. అమ్మా, ఎవరితో మాట్లాడుతున్నా? నేను నమ్మలేదు, అన్ని వచ్చాయి. నమ్మగానే అన్ని పోయాయా? సపోజ్ నేను నమ్మకుండా అలాగే ఉండుంటే? అన్ని ఉండుంటాయి. ఊరికే చెప్తున్నారు కదా, అబద్ధం చెప్తున్నారు కదా. నిజంగా ఉండుంటాయి. రాణి తిడుతుందిరా,
అయ్యో ఏడు కొండలు వాడా, నా బిడ్డకి ఏమైంది? మా కుటుంబం మొత్తానికి నువ్వే కదా దేవుడు, నిన్నే నమ్ముకున్నాం కదా, ఇలా వదిలేస్తే ఎలా? ఇటు చూడు, ఎంతమంది దేవుళ్ళ ఫోటోలున్నా మధ్యలో నీ ఫోటోనే ఎందుకు పెద్దగా పెట్టుకున్నాను? ఎందుకంటే నువ్వే మాకు దిక్కు. అడవిలో ఉన్నప్పుడు ఎవరన్నా వెళతారా? ఎంత కష్టపడి వెళ్ళావు అంత నీ కోసమే కదా. నువ్వు నువ్వు ప్రపంచంలో ఉన్న ఏ దేవుడు మమ్మల్ని కాపాడడానికి రాకపోయినా నువ్వు నువ్వే మా ఏకైక దేవుడు. నాకే ఆస్తి వద్దు అమ్మా, మా అమ్మని ఏమి చేయొద్దు, నాకే ఆస్తి వద్దు, మా అమ్మని క్షమించు, నాకు మా అమ్మే కావాలి, నాకున్నది ఒకే ఒక అమ్మ, లూజ్ అయిన తను మా అమ్మ. మీరు చెప్పినట్టు నేను మీ గురిని తిరుపతి అంత ఫేమస్ చేస్తాను, ఫెట్రీ ఆఫర్లు మొదలు పెడతాను. కాశీ బుగ్గ ప్రజలందరికీ విజ్ఞప్తి, ఎన్నో గుళ్ళకు వెళ్ళుంటారు, అక్కడ విగ్రహాలని మాత్రమే చూసుంటారు, కానీ దేవుణ్ణి ఎప్పుడైనా డైరెక్ట్ గా చూసారా? నేను చూశాను, 4 నిమిషాలు మొక్కుకున్నాను, వచ్చి బస్తాలు బస్తాలుగా వరాలు ఇచ్చింది. ఆకులపల్లి ముక్కు పొడక అమ్మవారి గుడికి రండి, ఆ తల్లి మీకు తప్పకుండా దర్శనమిచ్చి అడిగి తీస్తుంది. మొగుడు వల్ల మీకు సమస్య? వెంటనే ముక్కు పొడక అమ్మవారి గుడికి రండి. పెళ్ళం వల్ల మీకు సమస్య? అయితే మీరు కూడా వెంటనే ముక్కు పొడక అమ్మవారి గుడికి రండి. పోలీస్ వల్ల దేవుడే రక్షించాలి, దేవుడే రక్షించాలి అంటారు, రక్షించే దైవమే వచ్చి ఇక్కడ కూర్చోనుంది, ఒక్కరు కూడా రాలేదు. దీనికి వేరే ఏదైనా ప్లాన్ వేయాలి. నీ ప్లాన్స్ అన్ని నీ దగ్గరే ఉంచుకో. ఏమనుకుంటున్నావు, ఇక్కడ అందరూ భక్తితో మొక్కుకుంటున్నారనుకున్నావా? భయంతో మొక్కుకుంటున్నారు. అయ్యో తప్పు చేస్తున్నానే అన్న భయం కన్నా చేసిన తప్పు ఎక్కడ బయటపడుతుందో అన్న భయమే ఎక్కువ. భక్తి నమ్మకం నుంచి భయంగా మారి చాలా రోజులైంది. అక్కడెక్కడో దెయ్యం ఉందని చెప్పుంటే కనీసం 10 మంది అయినా వెళ్లి చూసుండేవారు. గుళ్ళో దైవం ఉందని చెప్పు, ఒక్కరైనా వచ్చారా? ఊరికే ఒకరోజు రాలేదని అలా చెప్పకండి, ఒక్కొక్క గుడికి వెళ్లి చూడండి ఎంతమంది జనం ఉంటారు. ఇక్కడ దేవుడు లేడని చెప్పేవాళ్ళకన్నా భక్తితో కుటుంబంతో పాటు గుళ్ళకెళ్లే వాళ్లే ఎక్కువ. సరే, నువ్వు మీడియాలో ఉన్నావు కదా, జనాలు ఎందుకు గుడికి వస్తున్నారు వెళ్లి తెలుసుకుందా. మీరెందుకు గుడికి వెళ్తున్నారు? దర్శనానికి పోతాం, ఎందుకు పోతాం? ఇంకా గుడికెళ్తేనే నన్ను మంచి అమ్మాయి అని ఇంట్లో అనుకుంటారు. రంగులు పెడతాం ఎక్కడానికి, దేవుడి దర్శనానికి. గుళ్ళో గాజులు చీప్ గా కొనుక్కోవచ్చు. రెండో పెళ్లి అవడం కోసం వెళ్తున్నామండి, దక్షిణలు ఎక్కువ పడుతున్నాయని వెళ్తున్నాను. ఏమైనా అద్భుతం జరిగితేనే వెళ్తాను. అమ్మాయిలు చూడటానికి వెళ్తాను సార్. దేవుణ్ణి చూడడానికి వెళ్తాను. నా కూతురికి పెళ్లి అవడానికి కోసం వెళ్తాను. మేరుగాడను తినడానికి వెళ్తాను. ప్రశాంతంగా నిద్రపోవడానికి వెళ్తాను. వేరే ఎక్కడికి వెళ్ళి డబ్బు ఖర్చు అవుతుంది. వెళ్ళరా, వెళ్ళాం, టైం లేదు అంతే. ఇప్పుడు అర్థమైందా అందరూ ఎందుకు గుడికి వస్తున్నారు? కొంతమంది భక్తితో వస్తున్నారు, మిగతా వాళ్ళు ప్రసాదం కోసం వస్తున్నారు, అబ్బాయిలు అమ్మాయిల కోసం వస్తున్నారు, పిల్లలు ఏను కోసం వస్తున్నారు. ఏదైనా అద్భుతం జరిగితే ఊరు మొత్తం ఆ గుడికి వస్తుంది. ఎగ్జాక్ట్లీ, ఆ నమ్మడానికి ఆస్కారం లేని అద్భుతాన్ని ఇప్పుడు మన గుళ్ళో మనం జరిపించాలి. అవును, మీరేం చేయరు, మీ పవర్ ని యూజ్ చేయరు, మరి ఇంకెలా అద్భుతాలు జరుగుతాయి? అసలు మేమెందుకు పవర్ ని వాడాలి? మా పవర్ వల్లనేనా దేవుడు విగ్రహం కళ్ళు తెరిచింది, నంది పెరిగింది, వేపకాయ తీపిగా మారింది, విఘ్నేశ్వరుడు పాల్తాగాడు? అన్ని మీరు చేసినవే కదా, అలా ఏమైనా ట్రై చేయకపోయావా? నాకు అర్థం కాలేదు, ఏం చేయాలి? ఆకులపల్లి ముక్కు పుడక అమ్మవారి గుడిలో ఈ రోజు పొద్దున్న నుంచి అతి పెద్ద వింతగా ఇక్కడున్న పుట్టలో నుంచి పాలు పొంగి ప్రవహించడం మనం చూస్తున్నాం. కాశీబుగ్గ పక్కనున్న భక్తులు ఆలలుగా రావడాన్ని మీరు చూస్తున్నారు. ఈ ప్రాంతంలో మాత్రమే కాకుండా లోకమంతా ఉన్న భక్తులు భక్తితో పరవశించిపోతున్నారు. అయ్యా ఇటు రండి, ఈ అద్భుతం ఎలా జరిగింది? ఇవి మామూలుగా పుట్టలోంచి వచ్చిన మట్టి పాలు కావు, సాక్షాత్తు ఆ పార్వతీదేవి కామధేను రూపంలో ఇచ్చిన పాలకు ప్రతిరూపం అండి. పాలు తాగితే ఒంట్లో ఉన్న రోగాలన్నీ నయమవుతాయా? అన్ని రోగాలు నయమవుతాయి. పుట్టలోంచి పాలు వస్తున్నట్టు కదా, అందరు వెళ్ళి చూసేద్దామా? ఇప్పుడు రద్దీ ఉంటుంది, తర్వాత వెళ్దాంలే. రే, ఈ అద్భుతాలు 48 రోజులు జరుగుతాయి, వెంటనే చూడాలి. నేను హలీం తింటాను, పవిత్రమైన ద్రాక్షరసం తాగుతాను, కానీ అమ్మోరి గుళ్ళో ప్రసాదం మాత్రం చచ్చినా ముట్టుకోను. దేవుడే లేడంటున్నాడే, వాడు ఓకే,
కానీ ఒక్క దేవుణ్ణి పొగుడుతూ ఇంకో దేవుణ్ణి తిట్టేవాడే. చాలా డేంజర్. పూటైన పూజ జరుగుతుందా అని ఆలోచించారు, కానీ ఇప్పుడు చూసారా ఎంతమంది తరలొస్తున్నారో. కానీ మోటార్ తోపాలు కరెక్టా? ఆ రోజు ఏమన్నా నమ్మలేని ఏదో ఒక అద్భుతం జరిగితే గుడికి జనం వస్తారని చెప్పాను. ఇది నమ్మేలా ఉందా? కానీ జనాలు వచ్చారు కదా, వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో దేవుడు అంటే ఇంతే, ఇదే భక్తి. పాలు చాలా వేస్ట్ అవుతున్నాయి కదా.